స్టోరీ స్టోరేజ్ బాక్స్ మామిడి పళ్ళ విందు. అలా కాలం గడుస్తూ ఉండగా అక్బర్ గారి అంతఃపురానికి స్వేచ్ఛగా వచ్చిపోయే సాన్నిహిత్యం బీర్బల్కు మాత్రమే ఉండేది. యథాప్రకారం ఒకనాడు బీర్బల్ అంతఃపురానికి రాబోయేసరికి అక్బర్ పాదుషా వారు మామిడి పళ్ళను ఆరగిస్తున్నారు. వచ్చిన బీర్బల్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తూ అక్బర్ వారు, రావయ్యా బీర్బల్ మంచి సమయానికే వచ్చావు, మామిడి పళ్ళు మంచి పసందుగా ఉన్నాయి, కూర్చో తిందువగానివి అన్నారు. అసలే మామిడి పళ్ళు మంచి రుచిగా ఉన్నాయని ప్రభువారే అంటున్నారు. తనకు కూడా వాటి పట్ల మోజు కలిగింది బీర్బల్కు. ఇద్దరూ కూర్చుని పళ్ళను ఆరగిస్తున్నారు. అక్బర్ పాదుషా వారు పళ్ళ రసాన్ని పీల్చి టెంకలను బీర్బల్ ముందన్న పళ్ళెంలో పడవేయసాగారు. మరికొంతసేపటికి, ఏమయ్యా బీర్బల్ అంత ఆకలితో ఉన్నావా, చాలా ఎక్కువ కాయలే తిన్నట్టున్నావు అని బీర్బల్ ముందన్న టెంకలను చూపించి చమత్కరించారు అక్బర్ చక్రవర్తి. ప్రభు, నేను ఆకలితో ఉన్నమాట వాస్తవమే, అదీగాక పళ్ళు కూడా చాలా రుచిగా ఉన్నాయి, నేను కాస్త అతిగానే పళ్ళను ఆరగించానన్నాడు. మరికొన్ని పళ్ళను తిను అన్నాడు అక్బర్ పాదుషా. ఇక ఒక్క పండును కూడా పేల్చలేను, కానీ తమరు నాకన్నా మంచి ఆకలితో ఉన్నట్టున్నారు, నేను టెంకలనైనా వదిలివేశాను, కానీ తమరు ఒక్క టెంక కూడా వదలకుండా ఈ టెంకలను సైతం ఆరగించేశారు, ఆకలితో ఉన్నట్టున్నారు, తమరే మరో 4 పళ్ళు ఆరగించండి అని చమత్కరించాడు బీర్బల్. బీర్బల్ చమత్కారానికి ఆనందించి తాను తిన్న పళ్ళెంలోని టెంకలను బీర్బల్ పళ్ళెంలో పడవేసినందుకు సిగ్గుపడ్డాడు. తన అవివేకాన్ని సున్నితంగా దుయ్యబెట్టిన బీర్బలను అభినందించాడు అక్బర్ చక్రవర్తి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.